వందే శ్రీరంగనాయకం ఇరవై మూడో పాసరాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వారికి రాజ్యాధికారి లాభం కలుగుతుంది అలాగే ఆండాల్ తల్లి ఇరవై మూడో పాసరంలో లౌకికంగా మనం ఏదైనా కోరుకోవాలి అనంటే ఎవరికైనా ఏదైనా నివేదించాలి అనంటే ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ విధంగా ఎలా అడగాలో కూడా మనకు తెలియజేస్తుంది చాలామంది ఇదే విషయంలో పప్పులో కాలేస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని ఒకరు అడిగేస్తూ ఉంటారో వారు నిరాకరించడంతో నిరుత్సాహపడిపోతూ ఉంటారు అలా కాకుండా మన కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని అంటే ఏ సమయంలో అడగాలి అంటే ఎదుటి వ్యక్తి మనోభావాల్ని గమనించి మన లక్ష్యాన్ని మన మనసులో ఉన్న భావాల్ని వ్యక్తం చేయాలి అలాగే ఇక్కడ గోపికలంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు మరి శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు నిద్రపోతున్న వారిని పడక గదిలో ఉన్నప్పుడు అడిగితే అది సమంజసం కాదు ఎందుకంటే పడక గదిలో ఉన్నప్పుడు చాలామంది లక్షా తొంభై చెప్తూ ఉంటారు యువతలకు వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు కాబట్టి కృష్ణుడి దగ్గరికి గోపికలంతా వెళ్ళినప్పటికీ వాళ్ళ మనోభావాల్ని ఆ ప్రదేశంలో వ్యక్తం చేయలేదు అలాగే ఒక ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో వాళ్ళు వాళ్ళ మనోభావాల్ని వ్యక్తం చేశారు అదే విషయాన్ని ఆండాళ్ తల్లి ఇరవై మూడో పాశ్రంలో తెలియచేసిందనమాట ఏ విధంగా అంటే పర్వత గుహలో అందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్షణ మగు చూపులను అటు ఇటు ప్రసరింపజేయిచ్చు తన శరీరంపై వెంట్రుకలు నిగుడ్చినట్లు చేసి అన్ని వైపులకు దొల్లి దులుపుకుని వెనకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు నల్ల అవిసిపు వంటి శరీర ఛాయగల స్వామి నీవు ప్రాసాదం నుండి ఇట్లే వెలుపలకు వేయించేసి రమణీయ సన్నివేశం గల లోకోత్తరమైన సింహాసమును అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలిసి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుచున్నాము అంటూ గోపికలు వేడుకున్నారు కృష్ణుణ్ణి ఏ విధంగా రమ్మంటున్నారు సింహము ఒక గుహలో పడుకున్నప్పుడు అది లేచిన తర్వాత ఎలా వస్తుంది చాలా గంభీరంగా అటు ఇటు ఇట్లా తీక్షణంగా చూసి దులుపుకొని ఇట్లా గంభీరంగా నడిచి బయటకు వస్తుంది కదా ఆ విధంగా నీవు కూడా పడక గదిలో నుంచి సింహం వలె అలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఒక రాజ ప్రాసాదంలో ఉన్న ఈ సింహాసనం మీద వచ్చి కూర్చుంటే మేం దేనికోసమైతే వచ్చామో అది నీకు వినవించుకుంటాము కృష్ణ నా ప్రార్థనలను ఆలకించు కృష్ణ అంటూ గోపికలు ఆండాల్ తల్లితో సహా ఆ కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు ఇందులో ఎన్ని లౌకికమైన విషయాలు ఉన్నాయో గమనించుకోవాలి అని అంటే ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైతే అది అడిగేయకూడదు ఒక సమయము ఒక సందర్భము ఒక ఔచిత్యము ఉండాలి అన్నది ఈ పాశ్రంలో ఆండాల్ తల్లి చాలా చక్కగా తెలియజేసింది అంటే ఒక వ్యక్తి ప్రవర్తనను నిర్దిష్టవంతంగా ఒక డిగ్నిఫైడ్గా ఉంచుకోవటానికి ఏ విధంగా ఉండాలి అన్నది ఆండాల్ తల్లి అనమాట కాబట్టి ఒక సింహాసనం మీద కూర్చున్న రాజులాగా ఉన్నప్పుడు మనం ఏదైనా అడిగామనుకోండి వారు ఆచితూచి మనకు అనుగ్రహిస్తారు అందులో మొహమాటాలు ఉండవు అపార్థాలు ఉండవు స్వచ్ఛత ఉంటుంది అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆ సమయంలో అలా మమ్మల్ని అనుగ్రహించు కృష్ణ అంటూ గోపికలు వేడుకున్నారు ఇక్కడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని అంటూ ఉంటారు ఇక్కడ పాసరల్లో ఒక్కొక్క పదంలో కూడా ఆ అమ్మవారు అంతర్లీనంగా ఉన్న అంతర్గత శాస్త్ర సమ్మేళనాన్ని కూడా మిళితం చేసి మనందరికీ కూడా అమృత జలుల వలె మనపై కురిపించింది వాటిని మనం ఆస్వాదించాలే కానీ ఒక్కొక్క పాసరం ఒక్కొక్క అమృత గుళిక దాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే మన జీవితంలో మన ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది మనందరం కూడా భగవత్ కృపకు అవుతూ ఉంటాం ఇక అంతర్లీనంగా ఉన్న విషయాలను గమనిస్తే ఇక్కడ వర్షం అంటే భగవత్ కృప అనే సముద్రం నుండి కారుణ్యం అనే వాయువు కదలక మెదలక కెరటాల వలె బయల్దేరి మనపై ప్రసరించేది ఇక్కడ గుహ అనగా వేద గుహ అందులో లక్ష్మీ సమేతంగా ఉన్న నారాయణుడు ఈయన మనకందరికీ కూడా ఒక చక్కటి కర్మ ఫలితాన్ని కూడా తెలియజేసే విధంగా అలా లోపల నుంచి బయటకు వస్తున్నట్టుగా మనకు తెలియజేస్తారు ఇక్కడ అటు ఇటూ చూడడము అంటే కూడా సృష్టి సంకల్పించుట అన్నట్టుగా అయితే ఈ సృష్టి క్రమ వికాసమే అన్నట్టుగా పరతత్వము కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు శరీరంలో కలిగే మార్పులు పొరపాట్లు ఆ విధంగా ఆండాల్ తల్లి ఒక వ్యక్తి ప్రవర్తనను వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ఈ ఇరవై మూడో పాశ్రంలో స్పష్టంగా తెలియజేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి